టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి మైదానంలో ఫైర్ అయ్యాడు. మంచి ఫామ్ లో వరుస బౌండరీలు బాదుతున్న తరుణంలో అవుట్ గా ప్రకటించిన అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరుస్తూ ఆయన వైపు పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సోమవారం హిమాచల్ ప్రదేశ్ తో రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా గంభీర్ కోపంతో ఊగిపోయాడు. కాగా ఈ ఢిల్లీ మాజీ కెప్టెన్ గంభీర్ అప్పటికే 44 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ను హిమాచల్ బౌలర్ మయాంక్ టాగర్ వేశాడు. ఆ ఓవర్ లో ఓ బంతిని గంభీర్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. దాంతో బంతి అతడి ప్యాడ్లను తాకి చేతుల మధ్యలోంచి నడుము పక్కగా వెళ్లి ఫీల్డర్ కు చిక్కింది. దీంతో అవుట్ కోసం అపీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే నాటౌట్ గా భావించిన గంభీర్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయ్యాడు. బ్యాట్ కు తగలలేదని సైగలు చేస్తూ అరుస్తూ ఆగ్రహానికి గురయ్యాడు. అంపైర్ వైపు వెనక్కి తిరిగి చూస్తూ తిట్టుకుంటూ గంభీర్ పెవిలియన్ చేరాడు. కాగా ఇప్పటికే ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకోగా అతని స్థానంలో యువ ఆటగాడు నితీష్ రాణా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా భావోద్వేగానికి గురైన గంభీర్ గతంలోనూ మైదానంలోని ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు.